సో అందరికి జై గణేష్. ఇప్పుడు మనం ఖైరతాబాద్ గణేశుని దగ్గర అయితే ఉన్నాం. ఖైరతాబాద్ గణేశుని దగ్గర ఇక మనకి కాల్ ఉంటది కదా, ఖైరతాబాద్ గణేశుని. సో ఈ కాల్ అనేది నిలబెట్టిరు. సో ఆ కాల్ని ఎలా నిలబెట్టిరు, ఎంతమంది తీసుకెళ్ళిరు, ఎట్లా తీసుకెళ్ళి ఎక్కడ ఎట్లా కట్టిరు అనేది అయితే వీడియో తీసిన. సో ఆ వీడియో చూడండి, బాగుంది. సో చాలా మందికి డౌట్స్ వస్తుంది ఎలా నిలబెడతారు ఏంటి అనేసి. సో మన అదృష్టం బాగుండి కాల్ని ఎలా నిలబెడతారు అంటే గణేశుని కోసం అయితే నిలబెట్టలే. సో అక్కడ జాగా లేదు కాబట్టి ఇక్కడ మనకు సైడ్కి అయితే నిలబెట్టిరు. సో గణేశుని కోసం కూడా అలానే లేవంటే నిలబెట్టడం అయితే జరుగుతుంది. సో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళు చూస్తే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి గైస్, థ్యాంక్ యూ. సో ఖైరతాబాద్ గణేష్ ఉంది, మన కాల్ చూడండి తీసుకొని వెళ్తూ ఎంతమంది తీసుకొని వెళ్తారు, ఎంతమంది రెడీ చేసిరు అంతమంది అయితే తీసుకొని వెళ్ళడం జరుగుతుంది మనకి. సో ఒక వీడియో తీసుకుందామంటే చెప్పకుండా చేయకుండా తీసుకొని వెళ్తారు. సో చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తలేరు. సో కాలు నిలబెడతారంట వీళ్ళు అన్నవాళ్ళు అయితే, చెప్పకుండా చేయకుండా తీసుకొని పోతారు, మళ్ళీ యూజ్ అవుతుంది అంట. ఇంకా నిలబడ్డం ఒక వీడియో తీసుకోవడం కూడా చెప్తలేదు, కష్టం కదా తీసుకోకూడే, వచ్చి వచ్చి తీసుకో తీసుకుంటే తీసుకుంటాం. సో ఇది కాలు తీసుకొని వెళ్తారు, నించుంటారు నించోబెడతారంట. సో బ్రదర్ మన రాజు బ్రదర్, సో కుక్కడపల్లి నుంచి వచ్చిండు. సో బ్రదర్ మన సబ్స్క్రైబర్, సో చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నాడు, కలిసిండు భయ్య, థ్యాంక్ యూ సో మచ్. చాలా వచ్చిండంట, కనిపించలేనంట, జాబ్ నుంచి అయితే డైరెక్ట్గా వచ్చిండు. సో ఇప్పుడైతే కనిపించినాం మనం. సో అన్న థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో ఇప్పుడైతే చూడండి కాళ్ళని ఎలా పైకి తీసుకొని వెళ్తారో ఒక్కసారి. సో తాళ్ళు కూడా తీసి రెడీ అయ్యేసారు, కాలుని ఎలా పైకి తీసు, సారీ కాలు పైకి తీసుకోవరు, కాలు నించోబెడతారు. సో అన్న వాళ్ళు అయితే కాళ్ళు తీసుకొని వెళ్తారు చూడండి పైనుంచి. సో చూడండి ఇప్పుడు మనం పైకి, ఇప్పుడు చూడండి పైనుంచి అయితే పైకి తాళ్ళు తీసుకొని వెళ్తారు. సో పైనుంచి అయితే తాళ్ళు వేయడం అయితే జరుగుతుంది. పైనుంచి తాళ్ళు వేసిన తర్వాత మనకి కాలు అనేది అటాచ్ చేసేసి పైకి లేవడం జరుగుతుంది. సో చూడండి మనకి పైనుంచి అయితే తాళ్ళు వేస్తున్నారు. సో తాళ్ళు వేసేసి మనకి ఇక్కడ చూడండి కట్టడం అయితే జరుగుతుంది. సో డైరెక్ట్గా నించోబెడతారంట, నించోబెట్టడమే డైరెక్ట్ ఇక్కడ ఇట్లా ప్లేస్ లేదని. సో ప్లేస్ లేదని నించోబెడతారు. సో ఇక మొత్తం రెడీ అయిపోయిన తర్వాత అయితే పక్క నుంచి పక్కకు షిఫ్ట్ చేసుకుంటారు అంతే. సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ మిస్టేక్ రాకుండా మనకైతే గట్టిగా కడతారు. అదే ఒక ప్లానింగ్ ఉంటుంది అబ్బా, వేసేది ఒకటే మూడు కానీ అది ఒక వెరైటీ ప్లానింగ్తో అయితే వేస్తారు, అది కొంచెం గట్టిగా ఉంటుంది చూడండి మీరు ఒకసారి. అది ఎంత లాగుతుంటే అంత ఫిట్ అవుతుంటుంది. అయిపోయింది చూడండి, వేసేసారు. సో చూడండి వేసేసారు, అది ఎట్లా వేసారో చూడండి మీరు, సింపుల్ వేసినట్లే ఉంది అది. మనం చూడండి చిన్న ముళ్ళు వేస్తాం చూడు, సింపుల్గా గుంజితే ఇట్లా ఇట్లా వచ్చేది అదే విధంగా ఉంది, కాకపోతే అది ఎంత లాగితే అంత గట్టిగా అవుతుంది అన్నమాట. సో చూడండి కాళ్ళని అయితే పైకి లేవడతారు. సో ఇక్కడ చూడండి పైన, ఆ పైన అండ్ ఇక్కడ కింద ప్రతిదీ చేయడానికి అయితే చాలా కష్టం అబ్బా, ఎందుకంటే చాలా రిస్క్తో కూడుకున్న పని కదా. సో దానికోసం అనేసి చూడండి. చూడండి పైకి వెళ్ళిపోయింది, అంటే పైకి అంటే ఇట్లా నించో, అంటే పైకి తీసుకోరు నించొని పెడతారు, నించోబెడతారు. సో ఇక్కడ జాగా లేదు కదా, సో ఇప్పుడు ఇక్కడ నించోబెట్టేసి ఒకవేళ గణేశుని కావాలనుకుంటే గణేశుని కోసం ఇక పక్కకి తీసేసుకుంటే అయిపోతుంది, ఈజీగా అయిపోతుంది. సో జాగా లేదు కాబట్టి పైన కట్టడం అయితే జరుగుతుంది చూడండి. చూడండి పైకి లేవట్టేసారు, పైన ఫిక్స్ చేసేస్తారు, అలానే కడతారు అనుకుంటాను తెలిసి. సో కట్టేస్తున్నారు ఇక్కడ మనకి, సో కడుతున్నారు.
సో కింద కూడా మనకి మొత్తం పైకి లేవట్టలేరు సో ఇక్కడ ఉంది కదా మనకి సో చూడండి ఇక్కడ ఉంది కదా సో అక్కడ అయితే మనకి ఆనించారు ఎందుకంటే మనం మొత్తం పైకి లేవడితే అది ఉండదు కదా సో చూడండి ఎంత సులువుగా అయితే ఎక్కడం జరుగుతుందో సో వాళ్ళకి ప్రాక్టీస్ అయిపోతది సో ఏ పొరపాట్ల కింద పడొద్దు అండ్ ఏ పిల్లాన్ని పొరపాటున జరగొద్దు సో అలా కావద్దంటే జాగ్రత్తలు తీసుకొని కట్టడం అయితే జరుగుతుంది అండ్ కట్ట అయితే జాగ్రత్తలు తీసుకొని ఉంచడం అయితే జరుగుతుంది చూడండి పైనుంచి అయితే వాళ్ళు కట్టేస్తున్నారు అక్కడ అండ్ ఇక్కడ కూడా మన సేఫ్టీ కోసం అయితే వీళ్ళు కూడా ఇక్కడ ఇంకా ఇక్కడ కొనాలా కట్టేస్తారు అండ్ ఇక్కడ కింద కూడా కట్టేస్తారు సో ఇక్కడ కట్టేస్తారు ఇక్కడ కట్టేస్తారు అండ్ పైన కూడా కట్టేస్తారు మనకి పైకి అయితే లేవట్టేసారు సో ఇక్కడ పైకి లేవట్టి పెట్టడానికి అయితే కారణం రీజన్ అయితే సో ఇక్కడ జాగా లేదు కదా జాగా లేనందువల్ల మనకైతే పక్కన తీసి పెట్టడం అయితే జరిగింది ఇక అయితే ఈ వీడియో ఇంతటితో ముగిద్దాం గైస్ సో చూడు చూశారు కదా ఎంతమంది రెడీ చేసారో అంతమంది అయితే లేవట్టడం అయితే జరుగుతుంది సో ఇదన్నమాట సో బ్రదర్ కూడా చూడండి కడుతున్నాడు ఇక్కడ మన బ్రదర్ సో దాన్ని చాలా జాగ్రత్తగా చాలా గట్టిగా కట్టాలి ఎందుకంటే ఏ చిన్న పొరపాటు రావద్దు సో అదే విధంగా కడుతున్నాడు అండ్ ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నా సో థ్యాంక్ యూ గైస్ అందరికీ జై శ్రీ గణేష సో అందరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ గైస్